ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 6వ గురువారము. పౌలు వారితో నివసించుచు పనిచేయుచుండెను. యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విల అను పేరు గల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చియుండెను. ఏలయన క్లోదియా చక్రవర్తి యూదులందరును రోము నగరమందలి వెళ్ళవలయునని శాసించియుండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పనిచేయుచుండెను. యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుటకు ప్రయత్నించుచు అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను. సిలాసు తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే మెస్సయ్య అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించుచుండెను. కాని వారు అతనిని ఎదిరించుచు అతని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు మీరు పెడదారిన పోయినచు ఆ దోషము మీదే, దానికి నేను బాధ్యుడను కాను, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించుటూ అంతట వారిని వీడి తీతుయుస్తు అను పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబము ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్థానము పొందిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. ఏలయనా, నేను తండ్రి యద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు? ఈయన చెప్పునదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తన్ను ఏదో అడగదలచుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.